నవంబర్ ఏడవ తేదీన రెండు వేల ఇరవై రెండు సంవత్సర కార్తీక పౌర్ణమి రాబోతోంది ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున స్త్రీలు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేయడం ద్వారా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితం వస్తోంది అయితే ఆడవారు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులో ఉన్న చీరను కట్టుకుంటే గనక లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు అంతేకాదు శివుని అనుగ్రహం కూడాను సిద్ధిస్తోంది దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తోంది మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీర ధరిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పర్వదినము ఈ యొక్క పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవ దీవాళి అని కూడా పిలుస్తూ ఉంటారు దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ గనక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తూ ఉన్నటువంటి తారకాసురుడు ఇక లేడు అనే ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షస పాలన అంతరించిన శివ సందర్భంలో మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడాను చాలా ప్రియమైనటువంటి రోజు ఈ రోజున దీపాన్ని వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలు అన్ని కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకాన్ని చేయిస్తారు ఈ విశిష్ట దినాన్న సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టము ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజాములో సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడము శుభప్రదము నదిలో స్నానం చేసే అవకాశము లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు రోజంతా ఉపవాసముండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు రోజుకు ఒక్క వత్తి చెప్పిన ఏడాది మొత్తం సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరటి దున్నెలపై ఉంచి నదిలో లేదా కొలనుల్లో వదులుతూ ఉంటారు ఇంకొందరు శివాలయంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఆ యొక్క వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కూట ఎదుట దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే అని అర్థము సకల పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితము దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి దీపం పరబ్రహ్మ స్వరూపము ఏ ఇంట్లో అయితే నిత్యము ధూపం దీపం నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తొలతొగుతుంది అనేది ఆర్యోక్తి నిత్యం ఇంటిలో దీపం వెలిగించడం శుభప్రదము కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరూ కూడాను దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఒక పద్ధతిని సూచించారు మన పెద్దలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కావున రోజుకు ఒక్క వత్తి చెప్పున మూడు వందల అరవై ఐదు వత్తులు చేసి వాటిని ఆవు నేతిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు వద్ద కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగి ఇలా వెలిగించడం ద్వారా ఏడాది మొత్తం కూడా దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు మనకి దక్కుతాయి శివాలయాలలో సహస్ర లింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలను ఆవు నీతితో వెలిగించి నదిలో వదిలి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు తరువాత చంద్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్ష విరమిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసము పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకున్న అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించుకోవాలి బియ్యపు పిండితో ప్రమిదలను చేసి ఆవు నీతితో దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది అనంతరం బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఆవు నెయ్యి దొరక్కపోతే గనక నువ్వుల నూనె కూడా వాడవచ్చును కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని సాల గ్రామ దానంలో సర్వే శుభదాయకము అని పురాణాల్లో పేర్కొనడం జరిగింది విశేషంగా దేవాలయాలలో చేసేటటువంటి దీపారాధన వలన పుణ్య లోకాలు లభిస్తాయనేది విశ్వాసము కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసేటటువంటి ఏ దానం వలన అయినా కూడాను జన్మాంతర పాపాలు తొలగిపోతాయి ఈ రోజున రేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను ఊరెలుగా ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడము ప్రాచీన కాలం నుండి సాంప్రదాయంగా వస్తూ ఉంది ఈ విధంగా చేయడం ద్వారా భార్య భర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకము అలాగే జ్వాలతోరణం అనేటటువంటి ప్రత్యేక ఉత్సవాన్ని కార్తీక పౌర్ణమి నాడు జరుపుకోవడం ఆనవాయితీ శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జరిగే జ్వాలా తోరణము దర్శనం చేస్తే గనుక సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాల తోరణం యొక్క భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ అన్ని కూడా తొలగిపోతాయి కార్తీక తోరణ దర్శనం వలన మానవులకు పశుపక్షాదు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం తోరణము కార్తీక పౌర్ణమి నాడు శివాలయము ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి పైన అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు దీనికి అని పేరు కూడా కలదు ఈ యొక్క నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు మన పూర్వీకులు ఈ యొక్క ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది యమలోకానికి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణము యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి వాస్తవానికి ఇది పాపాలకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే యమరం అనగా జ్వాలతోరణం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తోంది ఆ వ్యక్తికి యమ ద్వారా నీ చూడవలసినటువంటి అవసరం ఉండదు అందుకే తప్పకుండా ఈ యొక్క జ్వాల తోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాల తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు అన్ని ఈ మంటల్లో పోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేసుకోవాలి జ్వాల తోరణము కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకుని వచ్చి ఇంటి చూరులోనూ గడ్డి బాముల్లోనూ లేకపోతే గనక ధాన్యాగారంలో పెడుతూ ఉంటారు అది ఉన్న చోట సుఖశాంతులు విరుస్తాయి అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంట్లోకి రావు అనేది విశ్వాసము మహాశివేస్త తర్వాత శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి పూర్వమై నిద్రలేచి శుచిగా స్నానాన్ని గావించాలి ఈ రోజున ఆడవారు పసుపు రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను లేకుంటే అంచు ఉన్నటువంటి తెలుపు రంగు చీర ధరిస్తే గనుక చాలా మంచిదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఆడవారు అనే కాదు మగవారు కానీ పిల్లలు కానీ పెద్దలు కాని ఎవరైనా సరే ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరిస్తే గనక చాలా చాలా మంచిది ముఖ్యంగా ఆడవారు ఈ రోజున సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కదా ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రంగులో ఉండే చీరను అంటే పసుపు రంగు చీరను కాని ఎరుపు రంగులో ఉండే చీరను కానీ లేదా అంచు ఉన్న తెలుపు రంగు చీరను కానీ ధరిస్తే గనక వారికి మహాశివుని యొక్క అనుగ్రహము సిద్ధిస్తోంది ఎందుకంటే ఈ రంగులు శుభానికి చిహ్నాలు ఎవరైతే ఈ రంగు చీర కట్టుకుని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారో వారికి ఉన్న సమస్యలు తీరిపోవడంతో పాటుగా ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కూడా సిద్ధిస్తోంది కాబట్టి ఆడవారు ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఈ రంగు దుస్తులు అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి శివానుగ్రహాన్ని పొందండి ఆ పార్వతీదేవి ఆశీస్సులు కూడా పొంది శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి